గణేష్ నిమర్జన ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇంకా ఈ గణేష్ నిమర్జన ఘాట్ ని వైభవంగా నిర్వహించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని విక్రమసింహపురి ఉత్సవ కమిటీ ఏ సలహాలు సూచనలు ఇస్తుందో వాటిని ఆదేశాలుగా తీసుకుని స్థానిక ఎమ్మెల్యేగా ఈ గణేష్ నిమర్జన ఘాట్ ను ఒక చక్కటి నిర్మాణం చేయటకు నా వంతు కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గణేష్ నిమర్జనం దగ్గరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేగా నేను ఈ డివిజన్ కార్పొరేటర్ పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. పై కార్యక్రమంలో నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు మిద్దె మురళీకృష్ణ యాదవ్, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క నిమజ్జనానికి తగ్గ అన్ని ఏర్పాట్లు, లైటింగ్ అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇంకా కూడా మరిన్ని నూతన ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అది ఎంతవరకు సాధ్యమవుద్దో నాకు తెలియదు, కానీ టూరిజం కార్పొరేషన్తో మాట్లాడి ఏదైతే గణేష్ విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, ఇళ్లలో పెట్టుకున్న విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు వీలైతే బోటింగ్ సౌకర్యం కల్పించాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఈ సంవత్సరం ఎంతవరకు సాధ్యమవుద్దో నాకు తెలియదు, ఒక ప్రయత్నం మాత్రమే. అయితే ఇక్కడ రెండు దగ్గరలా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాం. ఒక దగ్గర ఏదైతే ట్రాక్టర్లలో వస్తున్నటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం, రెండో దగ్గర కుటుంబాలు ఇళ్లలో పెట్టుకున్నటువంటి ఆ విగ్రహం. అయితే ప్రజలందరికీ నేను పిలిపించేది ఏమిటంటే ఒకే రోజు గణేష్ నిమజ్జనానికి సిద్ధం కండి. హైదరాబాద్లో ఏ విధంగా గణేష్ నిమజ్జనం ఒకే రోజు సాగుతుందో నెల్లూరులో కూడా ఒకే రోజు నిమజ్జనం చేసేదానికి అందరూ సిద్ధం కావాలని. దీనివల్ల అన్ని రకాల మేళ్లు జరుగుతాయి. ఒక పండుగ వాతావరణం చేతనైనంత మేర అందరికీ ఎక్కడెక్కడైతే గణేష్ విగ్రహాలు పెడుతూ ఉన్నారో వారందరికీ రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే సలహా చెప్పిందో ఆ సలహాని తూచా తప్పకుండా మనం అందరం పాటించి ఒకే రోజు నిమజ్జనానికి సిద్ధం కావాలని చెప్పని ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నా. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తాం. వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అటు మంచినీటి సౌకర్యం దగ్గర నుంచి, ఘాట్ల సౌకర్యం దగ్గర నుంచి, బ్యారికేడింగ్ సౌకర్యం దగ్గర నుంచి, అదేవిధంగా ఆ రోజు ఇక్కడ ఫైర్ సర్వీస్ కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, గజేతగాళ్ళు కానీ అందరూ కూడా ఉంటారు. ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియచేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా చూశారు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు దివంగత ఎన్టీ రామారావు గారు విగ్రహం వంగిపోయి ఉంది. ఆ యొక్క విగ్రహాన్ని మళ్ళీ యథా స్థానంలో వంగిపోయిన దాన్ని సరిచేసేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అయితే వారు చెప్పింది ఏమిటంటే ప్రస్తుతానికి ఆడకొచ్చే ట్రాక్టర్లు తగలకుండా బ్యారికేడింగ్ కట్టండి, తర్వాత మేము విగ్రహం సిద్ధం చేస్తాం, విగ్రహం సిద్ధం చేసిన తర్వాత అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి సూచనని ఏదైతే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు సూచించారో అబ్దుల్ అజీజ్ గారి సూచనల్ని అదేవిధంగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ నుడా మాజీ చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల్ని తప్పకుండా పాటిస్తాం. ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ కూడా వారు అడిగినట్టే బ్యారికేటింగ్ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా ఆ యొక్క ఎన్టీఆర్ స్టాచ్యూ వెనుక ఇసుక బస్తాలు ఏమని అడిగారు ఆ ఇసుక బస్తాలు కూడా ఇస్తాం. ఆ తర్వాత వారు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని వాలిపోయిన విగ్రహం అంటే ఎన్టీఆర్ గారి విగ్రహం ఆ విధంగా వాలిపోవటం అనేది అది ఎవరికి కూడా గౌరవం కాదు. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్ణయమే, మా నిర్ణయం కూడా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ వాలిపోయిన విగ్రహాన్ని సరిచేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతిస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, దేవస్థానాలు, మసీదులు, చర్చిలు, దర్గాలు రాజకీయాలకి అతీతంగా ఉండాల్సిన ప్రదేశాలు. ఎవరైనా సరే మనం రాజకీయ నాయకులమే, కానీ ఒక దేవస్థానంకి వచ్చేటప్పుడు, ఒక మసీదుకి వెళ్ళేటప్పుడు, ఒక చర్చికి వెళ్ళేటప్పుడు, ఒక దర్గాకు వెళ్ళేటప్పుడు, ఒక గురుద్వారకు వెళ్ళేటప్పుడు, ఆధ్యాత్మిక ప్రదేశం వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశాల బయట రాజకీయాలను వదిలేసి స్వచ్ఛంగా పవిత్ర మనసుతో ఆధ్యాత్మిక భవంతో అక్కడికి వెళ్ళాలా. అక్కడ కేవలం ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా, రాజకీయ వివాదాలు పంతాలు ఉండకూడదు. ఇది తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు నేను ఒకరిని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.